फ्रेंड्स ఈ రోజు మనము ఇడ్లీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం గుండు పప్పు తీసుకున్నాను చూడండి గుండు పప్పు తీసుకున్నా 1 గ్లాస్ కొలత అన్నట్టు 1 గ్లాస్ పప్పు తీసుకొని ఇలా నానబెట్టుకున్నా శుభ్రంగా కడుక్కున్నాను ఇప్పుడు మనము మిక్సీలో కూడా పట్టుకోవచ్చు లేకపోతే మనం గ్రైండర్ చేసుకోవచ్చు లేకపోతే రుబ్బుకోవచ్చు అది మనది కాబట్టి మనం గ్రైండ్ చేసుకుందాం చేసే విధానం చూపిస్తాం చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పప్పు వేస్తాం सिल्वर गिन्ने बहुत मन करंट ऑफ इला चूसारा पप्पुनी मन ग्राइंड कदा इला रव्व शुगर अड़ी ఇందులో కలుపుకుందాం చూసారా ఫ్రెండ్స్ ఇలా వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకొని మనం ఈ గ్లాస్ లో పప్పు తీసుకున్నాం కదా 2 గ్లాస్ రవ్వ తీసుకోవాలి చూడండి 2 గ్లాస్ రవ్వ వేసుకుందాం చూసారా ఇలా వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇలా మనం ఇడ్లీ రవ్వని ఇలా శుభ్రంగా కడుకోవాలి శుభ్రంగా కడుకున్నాక వాటర్ అంతా అది రెండు సార్లు కడగాలి ఇలా మంచిగా కడుకొని దాని తర్వాత వాటర్ అంతా తీసేసి అప్పుడు ఇడ్లీ పప్పులో కలుపుకుందాం గ్రైండ్ చేసినాం కదా అందులో కలుపుకుందాం చూసారా ఫ్రెండ్స్ ఇలా పొడి పొడిగా చేసుకోవాలి శుభ్రంగా కడుకొని ఇలా నీట్ గా చేసుకోవాలి ఇప్పుడు మనం పప్పు గ్రైండ్ చేసాం కదా ఇడ్లీ రవ్వని ఇలా వేసేసుకుందాం చూడండి ఇలా మంచిగా కలుపుకోవాలి పప్పు మొత్తం రవ్వకి పట్టుకోవాలి ఇడ్లీ రవ్వ ఇప్పుడు సోడా వేసుకుందాం 1 స్పూన్ సోడా వేసుకున్నాక రుచికి దగ్గినంత సాల్ట్ 1 స్పూన్